Suryapetalo suspense ku therapadindi Congress rebel abhyarthiga unnatundi Patel Ramesh Reddy nomination ni upasamharinchukunnaru Suryapetalo ela undabothundi Suryapetalo poti evari madhyalo mannunto matladaki maji mantri Ramreddy Damodar Reddy unnaru sir cheppandi mottham meeda ninna munnati varaku oka utkanta aithe nelakondi Congress party రెబల్ గా పోర్ట్ చేశారు ఎట్టకేలకు ఏ స్నేహితు అనుకోవచ్చు మీరు అనుకోవచ్చు అంతా కూడా సయోధ్య కుదిరింది ఏం చేశారు రమేష్ రెడ్డి విషయాన్ని లేదు మాకు ఎప్పుడు భేదాభిప్రాయాలు లేవు రమేష్ రెడ్డి మా సోదరుడు ఆయన కాంగ్రెస్ నాయకుడు రాష్ట్ర నాయకుడు కాబట్టి ఇద్దరికి ఏం లేదు ఇది మీడియా సృష్టిస్తున్నా తప్ప మా ఇద్దరికి ఎప్పుడు కూడా భేదాభిప్రాయాలు లేవు ఇద్దరం కలిసే పని చేసినాం ఇద్దరం కలిసే పని చేసుకుంటాం 2018లో నాకు సపోర్ట్ చేసినాడు ఈ రోజు కూడా నాకు సపోర్ట్ చేశాడు అయినా వాలంటీర్గా ఈరోజు విత్డ్రా చేసుకోవటం జరిగింది అంతే తప్ప మాకేం భేదాభిప్రాయం లేదు ఎస్ నేతలు కూడా మాట్లాడడం జరిగింది అతనికి ఎంపీ స్థానం కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా ఆదేశించడం జరిగింది మొత్తం చర్చల విషయం కూడా ఒకసారి ఆయన అన్కండిషనల్గా విత్డ్రా అయినాడు ఏఐసిసి బాధ్యత నా బాధ్యత కూడా వారికి సముచితమైన స్థానం ఇవ్వాలని చెప్పి నేను చెప్పినాను దాని కొరకు ఏఐసిసి వాళ్ళు వచ్చి ఇస్తామని చెప్పి చెప్పినారు కానీ ఆయన వాలంటరీగా నేను రిటైర్ అయినాడు అంటే విత్డ్రా చేసుకున్నాడు అంటే ముందు నుంచి కూడా ఈ చర్చ జరుగుతుంది ఇప్పటికో మొదటి లిస్టులోనే అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నా కానీ ఇద్దరి మధ్య సయోధ్య కూర్చడానికి చివరి నిమిషంలో రావడం జరిగింది ఇప్పుడు ఎట్టకేల కూడా ఈ సంప్రద కలిసి పనిచేయడం జరుగుతుందా ఎలా ఉండబోతుంది అనుకుంటారు సూర్య ఇద్దరం కలిసి పని చేసుకుంటాం ఇద్దరం కలిసి పని చేసుకుంటాం సోదరుడు నాకు పూర్తిగా మద్దతు తెలిపినాడు కాబట్టి నేను వారికి ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకొరకంటే ఇద్దరు ఆస్పిరెంట్స్ ఉన్నాం కాబట్టి కొద్దిగా ఆలస్యం ఉండొచ్చు కానీ టికెట్ ఇచ్చే విషయంలో కానీ ఏదైనా కూడా ఇద్దరం కలిసి పనిచేసుకుంటాం కానీ ఎలా ఉండబోతుంది పదే పదే కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పని కథమైపోయింది అంతా కూడా వృద్ధసింహాలు అంటున్నారు మరి వృద్ధసింహం ఏ విధంగా పోరాడుతుంది ఏ విధంగా ఫైట్ చేయబోతుంది అంటే కేసీఆర్ గారు నాకన్నా పెద్ద ఆయన వృద్ధసింహం కేసీఆర్ గారు నాకన్నా వయసులో పెద్ద ఆయన కనీసం ఆయన ఫిజికల్గా చూసినా మీకు అర్థమవుతుంది ఏ విధంగా ఉన్నాడు కానీ అవన్నీ ఉండవండి ఎప్పుడైనా మ్యాచ్యూరిటీ పొలిటీషియన్స్కి మ్యాచ్యూరిటీ ఆఫ్టర్ 60 వస్తుందండి 60 సంవత్సరాల తర్వాతనే కొంత మ్యాచ్యూరిటీ వస్తుంది అనుభవం వస్తుంది కాబట్టి కొంత మ్యాచ్యూరిటీ ఉంటుంది కాబట్టి దీంట్లో రాజకీయాలలో చిన్న పెద్ద ఏదని భేదం ఉండదు ముస్లిం వాళ్ళని భేదం ఉండదు దాంట్లో మా ఏఐసిసి ప్రెసిడెంట్ గారు ఉన్న కార్కే గారు ఎంత వయసు ఉన్నది మొన్న 92 ఏళ్ళ యువకుడు అనుకోవచ్చు కర్ణాటకలో మన ఎమ్మెల్యేగా ఎన్నికైనాడు 92 ఇయర్స్ మీరు వృద్ధసింహాలని మీరు ఏ విధంగా అంటున్నారు నాకు అర్థం కాదు బీఆర్ఎస్ నేతలు ఆరోపణ చేసినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ నేతలు అంటున్నటువంటి మాటలు అదే బీఆర్ఎస్ నేత వృద్ధసింహం మమ్మల్ని అంటే ఎట్లా అండి మొదలు కేసీఆర్ను అడగమని చెప్పండి వృద్ధసింహం నువ్వు రిటైర్ కావాయా ఆ కేటీఆర్ను పట్టుకురమ్మని చెప్పి చెప్పాలి కానీ నన్ను వృద్ధసింహం అంటే ఎట్లా అండి సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేస్తారు సూర్యాపేట గతంలో ఎప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉంది అని కూడా మంత్రి జగదీష్ రెడ్డి పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి గతంలో తాగడానికి నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితి ఇప్పుడు రోడ్లు కానీ నీళ్లు కానీ మొత్తం అభివృద్ధి 100 కోట్లతో అభివృద్ధి జరిగిందని కూడా చెప్తున్నారు ఎస్ఆర్ఎస్పి సెకండ్ స్టేజ్ ఎవరు తీసుకొచ్చిందండి కాలువలు తెప్పించింది ఎవరు నీళ్లు గోదావరి జిల్లాలో తీసుకొచ్చింది ఎవరండి కాంగ్రెస్ పార్టీ నేను శాసనసభ్యుడిగా మంత్రిగా నేను నీళ్లు తీసుకొచ్చినాను ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న నేను అడుగుతున్నాను 400 కేవీ సబ్స్టేషన్ ఎవరు తీసుకొచ్చిందండి 240 కేవీ సబ్స్టేషన్ ఎవరు తెచ్చారు 132 ఎవరు తీసుకొచ్చిండ్రు నేను శాసనసభ్యుడిగా 2009 ఇక్కడ ఎన్నికైన తర్వాత 14 33 కేవీ సబ్స్టేషన్ ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నాడు ఒక్క సబ్స్టేషన్ తీసుకొచ్చినాడండి ఒక్క సబ్స్టేషన్ కూడా తీసుకురాలి నేను చేసిన అభివృద్ధి ఇక్కడ ఆయన ఏం అభివృద్ధి చేసిండండి బీద వాళ్ళ ఇళ్ళని కూలగొట్టేసి రోడ్డు వెడల్పు చేసేసి వాళ్ళకి కనీసం నాయా పైస కూడా ఇవ్వలేదు ఇవాళ రోడ్ల మీద బతుకుతున్నారు కాబట్టి మీరు బయట లోపలి పోయి చూస్తే మీకు తెలుస్తుంది ఇటు 60 ఫీట్ రోడ్ ఏదైతే కలెక్టర్ ఆఫీస్ పోయి అటు ఇటు పోతే అసలు మట్టి రోడ్డు కూడా లేవండి వర్షం పడితే ముఖాల్లోతు నీళ్ళకి పోవాలి అదేవిధంగా మన రోడ్స్ ఉన్నాయి మన అక్కడ ఇది నసీంపేట కాడ వర్షం వస్తే బస్సులు ఆగిపోతాయి సైకిల్ మోటార్లు ఆగిపోతాయి జనాలన్నీ ఆగిపోతాయి భీమవరం రోడ్లో ఇంత తొడలు లోతు నీళ్ళు వస్తుంటాయి ఆయన చేసిన అభివృద్ధి ఏంటండి
ఇది రోడ్డు ఒకటి చేసేసి లైట్లు వేస్తే అభివృద్ధి అవుతుందా? అదొకటి అభివృద్ధి కాదు కదా. ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ చేయాలి, ఎక్కడ రోడ్లు లేవో అక్కడ రోడ్లు వేయాలి, ఎక్కడ నీటి వసతి లేదో అక్కడ నీటి వసతి కల్పించాలి. నేను అడుగుతున్నాను ఈరోజు ఎస్ఆర్ఎస్పి కాలకు కనీసం తూములన్నా ఉన్నాయా? సరిగా చెట్టు కూడా తీసే పరిస్థితి లేదు కాలువల. ఆయన ఏదో గొప్పలు చెప్తున్నాడు, చెప్పుడు వరకే కదప్ప ప్రచారం ఎక్కువ చేసుకున్నా, చేసేది ఇంతకంటే ప్రచారం ఎక్కువ చేసుకున్నా. కానీ ఇవాళ సూర్యాపేట, తుంగతుర్తి రెండు నియోజకవర్గాల్లో కాళేశ్వరం నీరు అందుతున్నాయంటే అది సీఎం కేసీఆర్ ఘనతే అని కూడా వారు చెప్పుకుంటున్నారు. అది కాళేశ్వరం నీళ్ళు కాదండి, అవి గోదావరి జనాలే కానీ కాళేశ్వరం నీళ్ళు కాదు. కాళేశ్వరం నీళ్ళు అని చెప్పి ప్రజలను మభ్య పెడుతున్నారు కానీ కాళేశ్వరం నీళ్ళు కావు. కాళేశ్వరం ఇచ్చే నీళ్ళు కాదు కానీ గోదావరి జలాలు మేము తీసుకొచ్చినాం. ఆ రోజు అదే చెప్పినాం, ఈ రోజు అదే చెప్తున్నాం. వాళ్ళన్నీ మాయమాటలు చెప్తారు, మాయమాటలు చెప్పి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తారు కానీ ఆ విధంగా కాదండి. మేము తీసుకొచ్చినాం గోదావరి జిల్లాలో ఈ ప్రాంతానికి. నేను ఆ రోజు ఎన్నో ఉద్యమాలు చేసినాను. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే, ఆ రోజు 6 మార్చ్ 1996, ఆ రోజు మన చంద్రబాబు ఫౌండేషన్ వేసేటప్పుడు 950 కోట్ల రూపాయలతోని ప్రాజెక్టుకు శ్రమదానం చేసుకోమన్నాడు. దానికి నేను 1997లో ఒక న్యాయ పైసా ఇవ్వకుంటే దాదాపు 30,000 మందితో రక్త తర్పణం చేయించాను. అందరు రక్తం తీసి నిరసన తెలిపినాం. 98లో ఇక్కడ సూర్యాపేటలో పెద్ద మీటింగ్ పెట్టి తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయమని చెప్పి, అందులో ఎస్ఆర్ఎస్పి మొదటి స్టేజీ పెట్టమని చెప్పి ఆయన చేయలేదు. తర్వాత 2003లో రాజశేఖర రెడ్డి గారు పెండింగ్ ప్రాజెక్టులో చెట్లు నాటే కార్యక్రమం పెడితే నిరసన శిలాఫలకం వేయించినాం. మీరు శిలాఫలకాలు వేస్తున్నారు కాబట్టి నేను శిలాఫలకం వేస్తున్నాను. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చెప్పిన, మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం వస్తే నాకు మంత్రిగా మంత్రి పదవి అవసరం లేదు, నాకు తాగునీరు సాగునీరు కావాలి తుంగతుర్తికి సూర్యాపేట అని చెప్పి టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి ఇచ్చేసి పూర్తి చేయించుకుంటున్నాను. కాబట్టి ఆ నీళ్లు తీసుకొచ్చింది నేను. అదేవిధంగా సూర్యాపేట పట్టణానికి కృష్ణా జిల్లాలో పాలేరు నుంచి కృష్ణా జిల్లాలో తీసుకొచ్చింది నేను. ఇలా ఎన్నో గొప్పలు చెప్పుకుంటున్నారు. అదేవిధంగా మిషన్ భగీరథని ఇప్పుడు చెప్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టించింది నేను. ఓహెచ్ఎస్ఆర్ అన్నీ కట్టించాను ప్రతి గ్రామంలో, ప్రతి తండలో కూడా. వీళ్ళేమైనా ఆ ప్రాజెక్ట్ పేరు చెప్పుకొని పైసలు దండుకున్నారు తప్ప అది మిషన్ భగీరథ కానీ ఇది కాళేశ్వరం కానీ డబ్బు కొరకు కమిషన్ల కొరకు చేసినవి తప్ప వీళ్ళు ఒక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఇప్పుడు పదే పదే కరెంటు పై ఇష్యూ నడుస్తుంది. మీకు కరెంటు కావాలా, కాంగ్రెస్ పార్టీ కావాలా? ప్రజలే నిర్ణయించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ పిసిసి అధ్యక్షుడు 3 గంటల కరెంట్ అంటున్నారు, అక్కడ కర్ణాటక డిప్యూటీ సీఎం 5 గంటల కరెంట్ అంటున్నారు, 24 గంటల కరెంట్ అందిస్తున్నామని కూడా చెప్తున్నారు. దానిపై మీరేమో, అరే ఈ రాష్ట్రంలో కరెంటు ఏదైతే మీరు చెప్తున్నారో విద్యుత్ చెట్టు పెట్టేంటి మాది, ఉచిత కరెంట్ ఇచ్చింది మేము. మొదటి సంతకం రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అంతా మొదటి సంతకం పెట్టింది ఆ ఫైల్ మీద, ఉచిత కరెంటు ఫైల్ మీద. కరెంటు గురించి, విద్యుత్ శక్తి గురించి వాళ్ళు మాట్లాడేందుకు కూడా వీల్లేదు. ఎందుకంటే మేము ఉచితంగా కరెంటు ఇచ్చినాం. ఆయన ఏం చెప్పిందండి 24 గంటలు వస్తుందని? 24 గంటలు కాదు, ఈరోజు 10 గంటలు కాదు, 7 గంటలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఏంటంటే మీరు కరెంటు వైర్లు ముట్టుకోమని చెప్పి చెప్తున్నాను. ఒక ఆయన అంతకుముందు కూడా చంద్రబాబు చెప్పినాడు ఏమని, కరెంటు ఉచితంగా ఇస్తే బట్టలు ఆరేసుకోమని. ఈయన కరెంటు ముట్టుకోమంటున్నాడు. కరెంటు అంటే 7 గంటలు ఇవ్వలేని ఈ ప్రభుత్వం, 7 గంటలు ఇవ్వలేని ఈ ప్రభుత్వం ఇవాళ గొప్పలు చెప్పుకుంటుందే 24 గంటలు ఇస్తానండి. ఏ విధంగా ఇస్తున్నారండి 24 గంటలు? కాబట్టి ఇవన్నీ మోసపూరిత మాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు కానీ వేరే విధంగా కాదు. కాంగ్రెస్ పార్టీ ఒక్క ఛాన్స్ అంటుంది. గతంలో కూడా 10 సార్లు ఛాన్స్ ఇచ్చాము, అప్పుడు ఏం చేశారు, ఇప్పుడు వచ్చి కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తారని కూడా విమర్శలు చేస్తున్నారు. అది కాదండి, కొత్తగా ఇదేం కాదు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము చాలా కార్యక్రమాలు చేసినాం. ఈ గ్యాప్ ఏదైతే ఉందో 10 సంవత్సరాల గ్యాప్లో ఇచ్చిన వాగ్దానం కూడా ఒక్కటి చేయలేదు. పేదరికం మాదిరిగానే ఉంది. ఆయన ఎన్నో వాగ్దానాలు చేసినాడు, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, నిరుద్యోగ వృత్తి అన్నాడు, రుణమాఫీ అన్నాడు, రైతులకు రుణమాఫీ అన్నాడు, ఒక్కటి కూడా చేయలేదు. అందుగురించే మాకు ఛాన్స్ ఇవ్వండి, మేము చేసి చూపెడతామని చెప్పినారు. అదేవిధంగా ఈరోజు మాది 6 పాయింట్ ఏదైతే ఉన్నదో, 6 గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉందో, ఈ 6 గ్యారంటీ స్కీమ్లో
మేము రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వబోతున్నాం. కర్ణాటకలో ఇచ్చినాం మేము ఈరోజు, ఛత్తీస్గఢ్లో ధాన్యానికి రేట్ ఎక్కువ పెట్టినాం. అంటే మా ప్రభుత్వాల మీద పూర్తి విశ్వాసం ఎందుకు ఉందంటే మేము చేయగలిగిందే చెప్తాం, చెప్పింది చేస్తాం. ఆయన ఆయనకు ఆ విధంగా లేదు. కేసీఆర్కి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మేము చెప్పింది చేయటమే కాకుండా ప్రజలకు అవసరమైంది కూడా చేస్తుంటాం. మేము ఆ రోజు రైతుకు రుణమాఫీ చేస్తామని లేదు, కానీ రుణమాఫీ చేస్తూ పెట్టినాం. ఎక్కడైతే అవసరం ఉన్నాయో అక్కడ తప్పనిసరిగా మేము ఇచ్చిన వాగ్దానాలు కాక వేరే చేస్తాం తప్ప వాళ్ళు చెప్పినట్టు అన్ని వాగ్దానాలు చేసి వదులుకోవటం కాదు మా మా. కానీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కౌన్ బనేగా సీఎం, మొత్తం కూడా సీఎం కుర్చీల కోసమే కొట్టుకుంటారు, మొత్తం కూడా 5-6 సీఎం కూడా లిస్ట్ పెరుగుతుంది, నల్గొండ జిల్లా నుంచి ఎక్కువ సంఖ్యలో ఉన్నారని కూడా, అక్కడైతే సీఎం కేసీఆర్ ఒకటే, మీకు స్టేబుల్ గవర్నమెంట్ కావాలి, ఏబుల్ లీడర్షిప్ కావాలంటే కేసీఆరే ముఖ్యమంత్రి ఉంటేనే అని చెప్తున్నటువంటి పరిస్థితి. మాకు సిస్టమ్ ఉంటుందండి, కాంగ్రెస్ పార్టీలో ఒక సిస్టమ్ ఉంటుంది. మాకు లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ పెడతాం, మా మెజార్టీ ఉన్నప్పుడు లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ పెట్టేసి ఏసీ నుంచి అబ్జర్వర్స్ వస్తారు, అందరి ఎమ్మెల్యేలను అభిప్రాయం తీసుకున్న తర్వాత ఏఐసీసీ నిర్ణయిస్తుంది తప్ప ఏదో మేము 10 మంది కావచ్చు 20 మంది కావచ్చు. మీరు అన్నట్టు ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీలో చాలామంది యోగ్యులు ఉన్నారు, సీఎం అయ్యే యోగ్యులు ఉన్నారు. వాళ్ళదాంటి ఎవరండి? కేసీఆర్ తప్ప ఎవడన్నా ఉన్నాడా? కేసీఆర్ తప్ప ఎవడన్నా ఉన్నాడా? అందుగురించే మాది ఒక డెమోక్రటిక్ పార్టీ అండి, మేము అందరి అభిప్రాయాలు తీసుకొని మా ఏఐసీసీ నిర్ణయిస్తుంది తప్ప వీళ్ళ మాదిరిగా ఏదైతే ఏమంటారు దాన్ని ఆయన ఒక్కడ కేసీఆర్ తప్ప కేసీఆర్ చచ్చిపోతే ఇంకెవడు ఉంటాడు? ఇద్దరు కొట్లాడుకుంటారు, ముగ్గురు కొట్లాడుకుంటారు. కాబట్టి మాకు ఆ సిస్టమ్ ఉండదు, మాకు సిస్టమ్ ఉన్నది. ఆ సిస్టంలో ఏమైందంటే మీటింగ్ పెడతారు, మీటింగ్ పెట్టి అభిప్రాయాలు తీసుకుంటారు, అభిప్రాయాలు సేకరణ చేసిన తర్వాత ఎక్కువ ఎవరికి అభిప్రాయాలు వస్తూ ఏఐసీసీ నిర్ణయిస్తుంది. కానీ మీరు అన్న వ్యాఖ్యలపై కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అదే వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి సీఎం కావాలా, ఢిల్లీలో డిసైడ్ చేసే కర్ణాటకలో డిసైడ్ చేసే వారు కావాలా, ప్రజలు నిర్ణయించుకోవాలని కూడా పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి. అది మీరు చెప్తున్నది కానీ అట్లా కాదు. ఇప్పుడు చెప్పింది కదా, లెజిస్లేటర్స్ మీటింగ్ పెట్టేసి, లెజిస్లేటర్స్ అంతా మీటింగ్ పెట్టేసి అందరు అభిప్రాయం తీసుకుంటారు. అందరు అభిప్రాయం తీసుకున్నాక ఏఐసీసీ నిర్ణయిస్తుంది. ఎవరైనా ఒక జడ్జి కావాలి కదా, ఎవరికి ఎక్కువ మద్దతు పలికింది, ఎక్కువ ఎవరికైతే మద్దతు వస్తుందో వాళ్ళు అవుతారు సీఎం తప్ప వేరే విధంగా. ఫైనల్గా చెప్పండి, సూర్యాపేటలో ఎలా ఉండబోతున్నారు? రెండు పర్యాయాలు, మంత్రిగా జగదీష్ రెడ్డి ఉన్నారు, ఇక్కడ మొత్తం కూడా అభివృద్ధికి పట్టం కడతారని చెప్తున్నారు, మంత్రి జగదీష్ రెడ్డిని ఓడించడం సాధ్యమేనా? ఇలా నేను అడుగుతున్నాను, ఇక్కడ పరిశ్రమలు ఈయన మంత్రి అయిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సూర్యాపేటలో ఈ నియోజకవర్గంలో కానీ తుంగతుర్తి నియోజకవర్గం ఏదన్నా ఒక ఇండస్ట్రీ వచ్చిందా, ఏదన్నా ఉపాధి కల్పించే కార్యక్రమం ఏమైనా చేపట్టిందా? ఇలా నిరుద్యోగులు ఉన్నారు, వదారులు ఉన్నారు, ఆఖరికి ఉపాధి పథకం కింద పనిచేస్తున్నారు, గ్రామాలలో ఉపాధి పథకం, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా పనిచేస్తున్నారు. వాళ్ళ గురించి ఏం ఆలోచించండి, ఈ 10 సంవత్సరాల కాలంలో ఆయన ఏం చేయగలిగిండో ఒక్కసారి చెప్పవని అడుగుతున్నారు. ఆయన ఏమైనా ఆస్తులు పెంచుకునే ప్రయత్నం చేసిండు కానీ వేరే ఏమైనా కార్యక్రమం. కానీ ఏషియాలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ, కలెక్టరేట్ భవనం కానీ, ఎస్పీ కార్యాలయం, జిల్లా కార్యాలయం ఏర్పడ్డాక కూడా మొత్తం మెడికల్ కాలేజు, ఐటీ హబ్ ఇవన్నీ కూడా 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని చెప్తున్నటువంటి. 100 కోట్ల అభివృద్ధి అయినట్లయితే ఆయన ఎన్ని 100 కోట్లు కమిషన్ తీసుకోండి ఒకసారి ఆలోచించండి. ఒకటే కాంట్రాక్టర్ 10,000 ఆయనకే ఇస్తారు, 10 కోట్లు ఆయనకి ఇస్తారు, 100 కోట్లు అయినా ఆయనకి ఇస్తారు. అంటే ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి కమిషన్ తీసుకోవటం తప్ప ఆయన ఏమైనా కార్యక్రమం చేసింది ఆయన అడుగుతున్నాను. నేను అడుగుతున్నాను, ఐటీ హబ్ చేసినారు, ఐటీ హబ్ ఎక్కడ పెట్టినారండి? ఒక ఎమ్మెల్యే ఏదైతే పాత కలెక్టరేట్ అని చెప్పినారు, ఒక ఎమ్మెల్యే భవనాలు పెట్టినారు. ఆయనకు కిరాయి పోతుందని చెప్పి పెట్టినాడు కానీ ఎంతమందికి ఉపాధి కల్పించినాడు దాంట్లో ఐటీ హబ్? ఇంకేమంటుంది మీరు, ఇంకేమడుగుతుంది? మెడికల్ కాలేజ్ కానీ ఇంటిగ్రేటెడ్ కార్యాలయం. మేము మా ఏంలోనే మార్కెట్ వ్యవసాయ మార్కెట్ బిల్డింగ్స్ కట్టించినాము. అక్కడ మీరు పోయి చూసినది ఎప్పుడైనా ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కూరగాయలు అమ్ముకుంటూ ఉన్నారా, కిరాణా షాపులు అమ్ముకుంటూ ఉన్నారా? మీరు పోయి చూడండి, అందరూ మళ్ళీ అక్కడనే రోడ్డు మీద పెట్టుకొని అమ్ముకుంటున్నారు తప్ప వేరే విధంగా లేదు. అది
అనుకూలంగా లేదు ఈరోజు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సౌకర్యం లేదు కాబట్టి ఎవరు దాంట్లోకి పోతుంటే. కానీ పదే పదే ఒక ఆరోపణలు అవుతున్నాయి, సూర్యాపేటలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, ఇప్పుడు సూర్యాపేట ప్రశాంతంగా ఉంది పదేళ్ల నుంచి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్లయితే మళ్ళీ దళారుల రాజ్యం వస్తుంది, మొత్తం దోపిడీ పెరుగుతుందని కూడా పదే పదే ప్రచారం చేస్తున్నారు. దానిపై నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఆయన దగ్గర ఉన్నబడిన దళారులు చేస్తున్నారు, పంచాయతీ పెద్ద మనుషులుగా ఉండి భూములు కబ్జా చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే లేఅవుట్స్ ఉన్నాయో, లేఅవుట్స్ సరిగా లేక ఉంటే వాళ్ళకి అందరికి పర్మిషన్ ఇచ్చినాడు. మీరు చూస్తున్నారు ఆయన అన్నచరుడు ఈరోజు ఏం చేసినాడు, జానయ్య గారు ఎంతమంది ఈరోజు జానయ్య బాధితులు ఉన్నారు, ఆయన హయాంలో ఉన్నారా, బాధితులు నా హయాంలో ఉన్నారా, నేను కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఉన్నారా, ఆయన బాధితులు ఎవరున్నారు చెప్పమని చెప్పండి. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు కానీ ఒక్కటన్న నిరూపితామని చెప్పండి, ఒక్కటన్న. ఆ రోజు నేను ఇప్పుడు కూడా సవాల్ చేస్తున్నాను, ఒకే వేదిక మీద మాట్లాడటానికి సిద్ధంగా ఉండే అడుగుతున్నా, నువ్వు శాసనసభ్యుని కాకముందు నీ ఆస్తి ఎంత ఉండే, ఈరోజు నీ ఆస్తి ఎంత, నేను శాసనసభ్యుని కాకముందు నా ఆస్తి ఎంత, నీ ఆస్తి ఎంత, నే ఈరోజు నా ఆస్తి ఎంత, ఒకసారి బేరీ చేసుకున్నా చెప్పండి. సవాల్ చేస్తున్నాను ఆయన అభివృద్ధి విషయంలో చర్చకు వస్తా అంటున్నాను, అభివృద్ధి విషయంలో రమ్మని చెప్పు. అభివృద్ధి ఏం చేసిండో చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నాను, నేను సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి తుంగతుర్తి నియోజకవర్గం, తుంగతుర్తి నియోజకవర్గంలో రామరెడ్డి దామోదర్ రెడ్డికి గట్టి పట్టున్నటువంటి నియోజకవర్గం, తుంగతుర్తిలో ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉండే మంచి మెజార్టీ వెళ్ళబోతున్నాం తుంగతుర్తిలో. నేను అడుగుతున్నాను, తుంగతుర్తి నివాసం కదా, అక్కడ తుంగతుర్తిలో నాగారం ప్లేస్, నాగారంలో ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నది? కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నారా? మరి ఈయన మునగాడే కదా, సొంత గ్రామాన్ని ఎందుకు అభివృద్ధి చేసుకోలే, తను మాత్రం అభివృద్ధి చేసుకున్నాడా? పెద్ద బిల్డింగ్ కట్టిండు 6 ఎకరాల, అభివృద్ధి కాలేదంటారా? ఎక్కడైందండి? పోయి చూద్దాం పాటు రోడ్లు, తుంగతుర్తి కాదు సూర్యాపేట కానీ రోడ్ల పరిస్థితి చూద్దాం పండి. ఇక్కడి నుంచి మేము దంతాలపల్లి రోడ్డు పోదాం పండి, ఎట్లుందో, ఏ రోడ్డు బాగుందండి? ఒక్క రోడ్డు అన్న బాగుందా? తుంగతుర్తిలో నేను వచ్చిన తర్వాత, నేను అక్కడ ఉన్నప్పుడు కానీ మా ప్రభుత్వంలో కానీ అన్నీ నేషనలైజ్ చేసినాం, చాలా నేషనలైజ్ చేసినాం. ఇక్కడి నుంచి ఏదైతే ధనగామ రోడ్డు ఉందో దాన్ని నేషనలైజ్ చేసినాం, అదేవిధంగా నగరికల్ నుంచి అది నేషనలైజ్ చేసినాం. అంటే చాలా నేషనలైజ్ చేసి చేయటం కాకుండా, ప్రతి నేను శాసనసభ్యుని కాకముందు అక్కడ ఒక ధనగామ సూర్యాపేట రోడ్డు తప్ప బీటీ రోడ్డు లేదు. ప్రతి గ్రామానికి రోడ్డు వేయించినాను, ప్రతి గ్రామ తండకు రోడ్డు వేయించినాను, ప్రతి గ్రామానికి వెహికల్ సెక్షన్ అభివృద్ధి చేస్తున్నాను, ప్రతి గ్రామంలో విద్యుత్ శక్తి తీసుకొచ్చాను, ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంక్స్ కట్టించినాను. నేను చేసినవి తప్ప తుంగతుర్తిలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసాను? ఒక విధంగా మీరు అడగండి, తుంగతుర్తిలో కానీ సూర్యాపేటలో కానీ మా ప్రభుత్వంలో కానీ, నేను శాసనసభ్యుని కానీ నీ మంత్రిగా కానీ ఎన్నడైనా తట్టెడు ఇసుకది మీనామండి? మేము అవసరం ఉన్న వాళ్ళు తీసుకుపోయినా తప్ప, అవసరం ఉన్న వాళ్ళు కట్టుకుంటేందుకు బీద వాళ్ళు తీసుకుపోయినా తప్ప. ఈరోజు ఇసుక మాఫియా ఎంత అండి? కొన్ని వందల అలాగే రోజు పోతున్నాయి. ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, మైన్స్ మాఫియా, ఏ మాఫియా లేదండి వాళ్ళకు? ఇన్ని ఇన్ని మాఫియాలు పెట్టుకొని మేము చేసినాం గొప్పతో గొప్పలు పని చేసినామని చెప్పి చెప్తే ఎట్లా అండి? మీకు సమయం తక్కువ ఉంది కదా, తుంగతుర్తిలో ప్రచారం ఏ విధంగా, సూర్యాపేటలో ఏ విధంగా ప్రచారం కొనసాగుతుంది? ఆల్రెడీ మాకు ఒక ఆర్గనైజేషన్లో మేము కంప్లీట్గా ఏ విధంగా ఉందంటే, మా ఆర్గనైజేషన్ గ్రామస్థాయి నుంచి ఉంది, బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నాయి, దాని తర్వాత గ్రామ కమిటీస్ ఉన్నాయి, మండల కమిటీస్ ఉన్నాయి, జిల్లా కమిటీస్ ఉన్నాయి, బ్లాక్ కమిటీస్ ఉన్నాయి. కాబట్టి మాకు స్ట్రక్చర్ ఉన్నది కాబట్టి మాకు చాలా ఈజీ. మొన్న అంతా మండల ప్రెసిడెంట్లు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు నా దగ్గరికి వచ్చినారు, క్యాండిడేట్ను వచ్చినాడు, అందరు సపోర్ట్ చేస్తున్నారు, అందరు మా డీసీసీ ప్రెసిడెంట్ తుంగతుర్తి చూస్తున్నాడు, నేను మీ ఇక్కడ చూసుకుంటున్నాను, ఆయన అక్కడ ఇక్కడ డీసీసీ ప్రెసిడెంట్ చెవిటి వెంకట గారు బాగా పనిచేస్తున్నారు, 24 గంటలు 18 గంటలు పనిచేస్తున్నాడు. అంటే మా ఆర్గనైజేషన్ ఒక సెటప్ ఉందండి, కాబట్టి మాకేమో. అదే కాకుండా ప్రచారం ఇప్పుడే కాదు, మేము చేసేది ఎన్నికలు కాదు, 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. రాహుల్ గారిని మీటింగ్ పెట్టించినాం, ప్రియాంక గారిని పెట్టించినాం, కార్గే గారి మీటింగ్ పెట్టించినాం, రైతు సభలు పెట్టించినాం, యువకులకు సభ పెట్టించినాం, ఎస్సీ ఎస్టీ సభలకు పెట్టించినాం. కాబట్టి
ఆ ప్రచారం మొదలైపోతుంది. కరపత్రాల ద్వారా పంపించినాం, గడప గడపకు పోయినాం, పాదయాత్రలు చేసినాం. మా ప్రచారం ఈ కొద్ది సమయం కాదండి, మాది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది, నిరంతరం నడిచే కార్యక్రమం తప్ప. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిస్థితి పన్నెండు పన్నెండు వెళ్ళబోతున్నాం. ఓన్లీ ఒక నల్గొండ విషయంలోనే అట్లా ఉందా, బయట ఎలా ఉంది వేగం? బ్రహ్మాండంగా ఉందండి. గవర్నమెంట్ తీసుకురాబోతున్నాం మేము, గవర్నమెంట్ తప్పనిసరిగా వస్తుందండి. ఎక్కడ చూసినా మీరు చూస్తున్నారు కదా, మీయే కాదు మీరు కూడా మీడియా వాళ్ళు చూస్తున్నారు కదా, సర్వేలు చెప్తున్నాయి కదా. రేపు తప్పనిసరిగా మేము ప్రభుత్వం వచ్చేస్తుంది, మా ప్రభుత్వం. రైట్, చూడొచ్చు ప్రజలంతా కూడా సీఎం కేసీఆర్ ని విశ్వసించడం లేదని, సూర్యాపేటలో జరిగినటువంటి అభివృద్ధిపై సవాళ్లు కూడా సిద్ధం. ఏదేమైనప్పటికీ కూడా సూర్యాపేట తుంగతిర్తిలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని కూడా రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.